నీలాంటి రౌడీలకు రౌడీని ఎగతాళి చేస్తున్నావా? నా ముందు ఎగతాళి చేసే ధైర్యం వచ్చిందా నీకు? బాగడా, రండి మీకోసం ఎదురు చూస్తున్నా. ఏమిటి విశేషం? విశేషం ఉంది, లుంగి మార్చుకోండి. అది ఒకటి చెప్పచ్చు కదా. లేదు, మీకు తలంటి పోద్దా అనుకుంటున్నా. తలంటే కదా, నేను రెడీ. కట్టుకోండి. నేను కట్టుకుంటాను. చల్లారి, మీరు చెప్పింది నిజమే. బావగాడిలో చాలా మార్పు వచ్చింది. బావగాడు రాగానే నేను రెక్కలు ఇచ్చి పట్టుకుంటాను. మీరిద్దరు వెళ్ళి ఆ కాల్సిన ముద్ర పట్టండి, వాటెట్టేద్దాం. వెళ్ళండి. అలాగే. అమ్మాయ, ఇప్పుడు అర్జెంటుగా బాస్ ఇక్కడ పంపాలి. చేతులు పట్టాలంటే వదలవు, చేస్తే వదలను. చెయ్యదులు చంపేస్తాను, అందుకే వదలను. చెయ్యదు తవలేదో చంపేస్తాను, నేను చేస్తే వదలను. చెయ్యదులు చంపేస్తాను. కోడి పెట్ల గింజుకోకరా బావగాడా. మరి ఏదో చేయదులు చంపేస్తాను. అమ్మో ఇదేంటి? మీ తొడ మీద వాత పెడదామని. వాత వాత ఎందుకు? లలిత అనే అమ్మాయి వెనకాల పడుతున్నావుటగా, దాన్ని వదిలేసి నీ ఇద్దరు పెళ్ళాలని సరిగ్గా చూసుకుంటావని. అలాగా అయితే నేను అసలు వీళ్ళకి మగుండి కాదు, వీళ్ళ పెళ్ళాలు కాదు. నన్ను వదలరా. కాంత గారు మీకే చెప్పేది. పాదాసు గట్టిగా పట్టుకో. మీరు కాళ్ళు పట్టుకోండి. వాత ఎడితే నేనే నీ మగుడిని అంటాడు. అతను మరచిపోతాడు. చెప్పు, నువ్వు వాళ్ళ మొగుడువేనని చెప్పు. ఆ లలితను మర్చిపోతానని చెప్పు. లేకపోతే ఆ రెండో తోడ మీద కూడా వాతాడు. అమ్మో అమ్మో, నేను వీళ్ళ మొగుడినే. లలిత ఎవరో నాకు తెలియదు. జీవితంలో లలిత పేరు ఎప్పుడు నేను వెళ్ళాను. అట్టారా దారికి వచ్చా? సలై, నేను వెళ్ళి రెండు ప్యాకెట్లు సారా వేసుకొస్తాను. ఈ లోపల బావగడు పారిపోగలడు, జాగ్రత్తగా చూస్తున్నాను. ఏమండి, మీరు మరలా అనుకోకండి. నీ మీద ప్రేమతోనే ఇలా చేశాను కిట్టు. ప్రేమ ప్రేమ. లలిత నువ్వా? ఎప్పుడొచ్చావు? అంతకన్నా ఎందుకు వచ్చావు అడిగితే బాగుండేదేమో. ఇక్కడ వీళ్ళని పెళ్లి చేసుకుని అక్కడ నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తావా? నన్ను మోసం చేస్తావా? లలిత నా మాట విను. నీ మాటలు విన్నాను, విని నమ్మాను. నువ్వు ఒక మోసగాడివని, నీచుడివని ఇప్పుడు కళ్ళారా చూశాను. నిన్ను ప్రేమించినందుకు ఇప్పుడు సిగ్గుపడుతున్నాను. లలిత నన్ను పెళ్లి చేసుకోమని బ్రతిలాడడానికి రాలేదు. సాయంత్రం భోషయ్య గారి అబ్బాయితో నా పెళ్లి జరగబోతుందని చెప్పడానికి వచ్చాను. గుడ్ బై. లలిత రౌడీ గారు, నేను మీ బావగాని కాదండి, మా లలిత బావగాని. నన్ను వదిలేయండి, నా లలిత వెళ్ళిపోతుంది. నీకు రెండో పక్క కూడా వాట పెడితే గానీ మర్చిపోరా. చాలా బావగడా రౌడీ గారు. రౌడీ గారు అంటుంటే రౌడీ గారు, ఈ పాత సంగతి నీకు తెలవదురా? నువ్వెక్కడికి వెళ్ళినా పక్కనరా. బాస్ బాస్, అబ్బా అదే నాకు మండుద్ది. అవతల నా కొంప మునిగింది బాస్. ఏమైంది? ఎక్కడి బావగాడు? అదే నాకు మండుద్ది. చెప్పిందే చెప్తావే, ఇందులో కంగారు పడాల్సింది ఏముంది? మనం ఇద్దరం ఉన్నాం, నేనే ఇద్దరు పెళ్ళాల ముద్దురు పోలీసుని అని మీ లలిత చెప్తాం, పెళ్లి ఆఫ్ చేస్తాం. కరెక్ట్ బాస్. అయితే పద. ఏంటి బాస్ దాక్కున్నా? వచ్చొస్తుందా? అడిగో బావగాడు. ఎక్కడికి పోతావరా బాస్? వీడు నన్ను బళ్ళు పట్టాడు. కనీసం నువ్వైనా మా ఇంటికి వెళ్ళి లలిత పెళ్లి ఆపు చేయి బాస్. బాస్ పాత దాసుకు దొరకటం కట్టి పెళ్లి ఆపటమే బెటర్.
దొంగ కాదయ్యా పోలీసు, పోలీస్ కాదయ్యా దొంగ.